తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు వెళుతుంది అనడానికి నిదర్శనం కొద్ది రోజులుగా నారా లోకేష్ గారు చేస్తున్న విమర్శలు. ఆ విమర్శలు ఆ సవాళ్లకు స్పందించాలి అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది సీనియర్లు అధికార పార్టీ నేతల్ని డిమాండ్ చేయడం. అయితే దీని వెనక అసలు కారణం ఏంటి అంటే ఏదో ఒక రకంగా నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయాలి అంటూ చంద్రబాబు గారు ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ప్రధానంగా ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల్లో చాలా హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. నారా లోకేష్ గారు అక్కడే మకాం వేశారు. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి కొన్ని సవాళ్లు విసరడం, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి అని చెప్పడం, ఆల్రెడీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు స్పందించినా సరే లేదు, నారా లోకేష్ గారి స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారే స్పందించాలి అంటూ అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, లేదంటే అయ్యన్ పాత్రుడు వంటి వాళ్ళు కూడా తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం, అంటే నారా లోకేష్ గారి సవాళ్ళకు గనక జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తే ఆయన స్థాయి పెరుగుతుంది అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ ఎత్తుగడ వేసిందో లేదంటే కారణం ఏదైనా పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ తెర మీదకు రావాలి అనే డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో లేదు, తెలుగుదేశం పార్టీని నడిపే సత్తా ఖచ్చితంగా నారా లోకేష్లో ఉంది అనే సంకేతాలు ఇవ్వాలి అంటే ఆయన చేసిన విమర్శలు ఆయన స్పందించిన సవాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారినే లక్ష్యంగా ఆయన సవాల్ చేస్తున్నారు కాబట్టి ఆయనే స్పందించాలి అనేది. అంటే తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది నాయకులకి దీని మీద అంతగా ఆసక్తి లేకపోయినా సరే ఇంకా పార్టీ అధినేత ఆదేశించిన తర్వాత తప్పదనే విధంగా ఆయన వాళ్ళు కూడా ప్రమోట్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారంట నారా లోకేష్ గారిని. అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్నబాబుని జాకీ వేసి పైకి లేపే ప్రయత్నం అయితే జరుగుతోంది టీడీపీలో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న విమర్శ. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.